गोल्डी गोल्डी हेलो फ्रेंड्स, गुड ईवनिंग एवरीवन। एक्चुअलगा जोया की डिस्प्लेसिया उंदी, असल अदी चाला रोजुला उंदी बॉल तो गानी देन तो आईना आईना कूडा चूडंडी अदी एट्ला वॉक चेस्तुंदो। अंटे दानिकी वॉक चेयडानिकी कानी रन चेयडानिकी कानी चाला डिफिकल्टी उंटदी। ईवन दो शी इज ट्राइंग फॉर वॉकिंग, गोल्डी चूडंडी बॉल पट्टुकोनी एट्ला वेल्तुंदो। कम 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 हियर, इदि इक्कड उंदना, इक्कड चूडंडी, इदो इदो गोल्डी गोल्डी जो इक्कड गोल्डी इक्कड गोल्डी 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 ఇప్పుడు నేను రెండు రెండు ఒకటి చేస్తా. ఎవరు ఏ గోల్డీ గోల్డీ సెట్ గోల్డీ కమ్ హియర్ గోల్డీ కమ్ హియర్ కమ్ హియర్ అండ్ సెట్ కమ్ హియర్ అండ్ సెట్ సెట్ గోల్డీ. అసలు దాని ఎగ్జైట్మెంట్, దాన్ని అసలు ఎవరు ఆపలేరు అన్నమాట. దాన్ని గోల్డీ గోల్డీ సెట్ హియర్ గోల్డీ సెట్ హియర్ గోల్డీ సెట్ హియర్ గోల్డీ చూడు ఇక్కడ ఇక్కడ కిందకెళ్ళిపోతుంది బాల్ తీసుకుని. అది ఎంత కష్టపడుతుందో అయినా కూడా షీస్ ట్రైన్. వెనక లెగ్ మీద సపోర్ట్ ఇవ్వకుండా ఫ్రంట్ లెగ్తోనే సపోర్ట్ తీసుకుంటుంది టోటల్గా. యాక్చువల్ డాక్టర్స్ అయితే వద్దని చెప్పిండు, బట్ చాలా డేస్ తర్వాత అంటే అసలు అది ఎక్కుతుందా లేదా ట్రై చేయడానికి. గోల్డీ చూడండి వచ్చేసింది. ఏ బాల్ ఎక్కడుంది, బాల్ ఎక్కడుంది, గోల్డీ బాల్ ఎక్కడుంది, బాల్ ఎక్కడ పడేసి వచ్చారు ఇద్దరు కలిసి. ఏ పొట్టి, బాల్ ఎక్కడ పడేసి వచ్చావు? మళ్ళీ ఒక బాల్ తీసుకెళ్ళింది, కింద పడేసి వచ్చింది. యా మనం బాల్ తోటాడదాం రండి, బాల్ తోటాడదాం, బాల్ తోటాడదాం రండి, బాల్ తోటాడదాం రండి. ఇదో బాల్ బాల్ మమ్మకి 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 గోల్డీ మమ్మకి. అట్లా తీసుకుపోదు గోల్డీ. చూడండి ఒక బాల్ తీసుకుని వెళ్ళిపోయింది ఆల్రెడీ కిందకి. రెండో బాల్ ఇది చూడండి, ఇట్లా గోల్డీ ఇట్లా గోల్డీ గోల్డీ. ఏ ఫైటింగ్ చూడండి వాళ్ళిద్దరికి. అందుకోసమే మోస్ట్ ఆఫ్ ద టైమ్ గోల్డీని టై చేసి ఉంచుతున్నా, బట్ అది కరెక్ట్ కాదు అని చెప్పి నా యూట్యూబ్ ఫ్రెండ్స్ చెప్పారు. సో అందుకోసం అని చెప్పి టై తీసేసిన. అది ఎంత చేస్తుందంటే దానికి ఎన్ని బొమ్మలు ఇచ్చినా ఎన్ని టాయ్స్ ఇచ్చినా ఎన్ని టాయ్స్ ఇచ్చినా ఏమిచ్చినా దానికి మాత్రం అదే కావాలి, జోయానే కావాలి. జోయా కాల్ నొప్పి ఉన్నా ఏమున్నా కూడా జోయా కూడా అదే బాల్ కావాలి. ఆల్రెడీ టూ బాల్స్ ఉన్నాయి, టూ టాయ్స్ ఉన్నాయి అన్ని, బట్ అది ఒకళ్ళ టాయ్ ఒకరికి ఖచ్చితం కావాలి. అంటే ఏమనుకుంటామంటే డాగ్స్ కదా అంటారు, బట్ వాళ్ళకి ఎమోషన్స్ ఉన్నాయి, ఫీలింగ్స్ ఉన్నాయి, సాడ్నెస్ తెలుసు, హ్యాపీనెస్ తెలుసు, ఎట్లా అల్లరి చేయాలో తెలుసు. జోయా చూడండి దాని ఎగ్జైట్మెంట్. అది యాక్చువల్గా జోయా కాదు, గోల్డీ. గోల్డీ వచ్చిన తర్వాత లైఫ్లో చాలా చేంజ్ వచ్చింది. జోయా వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్ డిసిప్లిన్ అనేది వీ లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ జోయా. అండ్ గోల్డీ వచ్చిన తర్వాత ఎట్లా జోవియల్ ఉండాలంటే, నేను యాక్చువల్గా జోవియల్గానే ఉంటాను, బట్ ఎట్లా జోవియల్గా ఉండాలి, ఎట్లా ఎంజాయ్ చేయాలి ప్రతి మూమెంట్ని అనేది బికాస్ ఆఫ్ గోల్డీ ఐమ్ లర్నింగ్. అది ఎంత స్ట్రెస్ ఉన్నా ఏమున్నా కూడా ఏదున్నా చాలా చిన్నది కదండి, అయినా కూడా దానికి ఎవరున్నా ఏమున్నా కూడా గోల్డీయే ఉండాలన్నమాట. జోయానే ఉండాలి, జోయాకి గోల్డీ ఉండాలి. వాళ్ళిద్దరు చూడండి వాళ్ళ ఫైటింగ్, వాళ్ళకి వాళ్ళకి బొమ్మలు కానీ ఏం కానీ అవసరం లేదు.
జోయా చూడండి, వాకింగ్ వాకింగ్ చేసేసి వచ్చి ఇంకా అలసిపోయింది. యాక్చువల్ తనకి డిస్ప్లేసియా ఉంది, ఆల్రెడీ మీకు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. సో అనేబుల్ టు వాక్ ఆల్సో, అట్లాంటిది ఈరోజు రన్ చేసింది, వాక్ చేసింది అండ్ బాల్తో కూడా ఆడింది. చాలా డేస్ తర్వాత తెలీదు పెయిన్ ఎట్లా ఉంటుందో ఏదో, నైట్కి అయితే చూడాలి. యాక్చువల్ ఐమ్ ట్రయింగ్ టు గివ్ పెయిన్ కిల్లర్ వన్స్ అగెయిన్ టు హర్, చూడాలి ఇంకా సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అనేది. అంటే అది ఎంత ఆడినా ఏం చేసినా దాని ఎగ్జైట్మెంట్, దాని ఎనర్జీ లెవెల్స్ అయితే తగ్గదు. అది చిన్నది అని అనుకుంటాము, బట్ జోయా కన్నా గోల్డీకి ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా ఉన్నాయి. అది అసలు ఏదైనా మళ్ళీ ఆడదాం రా అంటుంది. అసలు దాని ఎనర్జీ లెవెల్స్ని కౌంట్లెస్ అన్నమాట, అంత ఎనర్జీ లెవెల్స్ ఉంటుంది దానికి. సో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో అయితే. వాళ్ళది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుందండి, ఎవరో ఒకళ్ళని అయితే టై చేసి ఉంచాలి, అప్పుడే ఇంకా గొడవ అనేది తగ్గుతుంది అన్నమాట. యాక్చువల్గా నేను ఒక రాంగ్ చేశాను, ఏంటంటే 8 మంత్స్ అంటే ఇది కూడా చిన్నదే అండ్ 45 డేస్ ఇది చిన్నదే, అంటే నేను కొంచెం టైం గ్యాప్ తీసుకుని తీసుకురావాల్సింది. అప్పుడు కేరింగ్ ఉండేది అనుకుంటా, ఇట్స్ మై మిస్టేక్ ఓన్లీ. ఇంకా తెచ్చేసాం కదండి, ఇంకేం చేయలేము. అండ్ ఇద్దరు నాకు ముఖ్యమే. సో వన్ ఈజ్ గోల్డెన్ రిట్రీవల్ అండ్ ద వన్ ఈజ్ ద ల్యాబ్. ఇంకా చూడాలి ఎట్లుంటుంది ఏంది అనేది. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో.